ఎవరి పంతం నగ్గుతుంది, ఎవరి పరపతి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడే రాజకీయ పార్టీలు ఇదే ఆలోచనలో ముందుకు వెళ్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ పరపతి అనే అంశం, పంతం అనే అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఇక్కడ జనసేన ఏం చేయబోతుంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు నడుస్తుంది కాబట్టి ఇక్కడ తన పంతం నగ్గించుకుంటుందా, తన పరపతి ఉపయోగించి మండలి రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్రంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అనేది ఇక్కడు ఒక కీలకమైన అంశం, తేలాల్సిన అంశం. అయితే ఇందుకు కూడా ఒక అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తన పంతం నగ్గించుకునేందుకు ముందుకు వెళ్ళినా, తన పరపతి ఉపయోగించి కేంద్రంలో బిల్లును అడ్డుకోవాలని చూసిన ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత తీసుకురావాలి ఆ పార్టీ మీద, అలాగే ఆ కూటమికి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొత్త కూటమి, ఆ భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన, ఆ రెండింటి మీద ఒక అస్త్రం సంధించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల వాళ్ళు పెట్టిన మార్చ్ ఏదైతే ఉందో, ఆ మార్చ్, లాంగ్ మార్చ్ నిలిపివేయడం. అంటే లాంగ్ మార్చ్ ఏర్పాటుకు సంబంధించి జనసేన డెసిషన్ తీసుకుంటే లాంగ్ మార్చ్ను వాయిదా వేస్తున్నాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక ట్రయల్ వెర్షన్ మాత్రమే. ఒకవేళ నిజంగా పరపతి పంతం ఉపయోగించి బిల్లును అడ్డుకోవడానికి గనక జనసేన సిద్ధమైతే మరికొన్ని బ్రహ్మాస్త్రాలతో తాను సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక ప్రధానమైన సమాచారం. అయితే వాస్తవానికి కమలం పార్టీ దగ్గర ఎంతో కొంత పరపతి ఉంది అని అనుకుంటే గనక జనసేనకి ఎందుకు లాంగ్ మార్చ్ వాయిదా వేయించుకున్నారు, ఎందుకు వ్యతిరేకంగా ముందుకు వెళ్ళాలి, మండలి రద్దుకు కానివ్వండి, లేదంటే సిఆర్డిఏ రద్దుకు కానివ్వండి, మూడు రాజధానుల బిల్లుకు రద్దుకు కానివ్వండి, బిల్లు ప్రవేశపెట్టడానికి కానీ ముందుకు వెళ్ళాలనుకుంటే ఎందుకు జనసేనతో భారతీయ జనతా పార్టీ కలిసి రావట్లేదు అనే దానికి ఇక్కడ సమాధానం వెతకండి అని చెప్పి ఇప్పుడు వైసీపీ శ్రేణులు జనసేన శ్రేణుల్ని సూటిగా ప్రశ్నిస్తున్న అంశం. అయితే ఇది ఒక రాజకీయ వివాదంగా చూడాలా అంటే పార్టీలన్నీ ఖచ్చితంగా రాజకీయ వివాదంగానే చూస్తున్నాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఒక పార్టీ అధినేతతో పాటు ఒక ప్రభుత్వ పెద్దగా, అలాగే ముఖ్యమంత్రిగా రాష్ట్ర సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భుజాన వేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ పరమైన నిర్ణయాల కంటే ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన ఎలా అయితే ప్రభుత్వాన్ని నడపగలుగుతారో, ఆయనకి ఏదైతే అడ్డంకి అనిపిస్తే దాన్ని రద్దు చేస్తారో, ఆ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మిగిలిన పార్టీలు రాజకీయంగా ఆలోచించి వాటిని వ్యతిరేకిస్తాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా అదే చేయబోతుందా, ఒకవేళ నిజంగా పరపతి ఉపయోగించి కేంద్రంలో బిల్లును అడ్డుకొని అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందకుండా బిల్లును అడ్డుకునేందుకు ఎలాంటి పరపతి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగిస్తారు, ఒకవేళ యథావిధిగా గనక బిల్లు ఆమోదం పొందిపోతే గనక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా తాను ఏం చేయలేకపోయానే అని చెప్పి అప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది మాకు చూడాలని ఉంది అని చెప్పి వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాం ప్రధానంగా ఒక ఇది. దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఆ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతుంది వైసీపీ అని ఆరోపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు దాని మీద భారతీయ జనతా పార్టీతో మాట్లాడి ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, అదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత మూట కట్టుకుంటారు, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందబోతున్నాయని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఈ బిల్లు పాస్ అయితే గనక. ఒకవేళ దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పరపతిని ఉపయోగించి తన పంతం నగ్గించుకుంటారా, లేదంటే షరా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధించబోయే అస్త్రాల ముందు చిత్తుగా ఓడిపోయి సైలెంట్ అవుతారా, ఏంటనేది కాలమే నిర్ణయించాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.